నమస్కారం, నా పేరు కిరణ్ ప్రసాద్. ఇన్సెక్సా ఇండియా లిమిటెడ్ ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ. ప్రస్తుతానికి మనం గొల్లపల్లి అనే గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ మన రైతు తడాకి తీసుకొచ్చి నారుమడిలో వాడడం జరిగింది. దాని పనితనం ఎట్లా ఉన్నదని ఒకసారి మనం వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. తడాకి నారుమడిలో వాడారు కదన్న వరిలో, అసలు ఎట్లుంది దీని రిజల్ట్? మీ పేరు చెప్పక తోడు రైతులకు చెప్పండి. సార్ నమస్తే సార్. నా పేరు గొడుగు సమ్మయ్య, సంగం మండలం వనరాయి గ్రామం గొల్లపల్లి. నేను గత 10-15 సంవత్సరాల కంచెది వ్యవసాయం చేస్తున్నా. రకరకాల గుళికలు వాడేది. ఆ గుళికలలో నాణ్యత కనపడలేదు. ఈ తడాకి తీసుకొచ్చిన ఒక ప్యాకెట్ వాడినా, ప్యాకెట్ నారుకు వాడినా, తడాకి తీసుకొచ్చి వాడినా, దాని తేడా ఏం గమనించినా? ఇల్ల పురుగు, ఈ పచ్చ పురుగు కానీ, ఎటువంటి పురుగు కానీ, ఏది కానీ మంచి నాణ్యత లెక్క మంచి నిఘనిఘాని వస్తుంది. పురుగు అంటే ఏమేమి పురుగు? ఎర్ర పురుగు, పచ్చ పురుగు. దీనికి ఆకు చుట్టూ నా చుట్టూ ఎర్ర పడకుండా అన్ని రకాలుగా మొగి పురుగు అన్ని బాగా కంట్రోల్ ఉంది తడాకి. ఇంకేం గమనించాలన్నా మన తడాకి? నేను నాటేసే ముందు వేరే మందు కొట్టేది. దేనికోసం? పురుగు ఏమన్నా ఏదున్నా కంట్రోల్ కావడానికి మందు కొట్టేది. ఈ గుళికలు చల్లిన వెంటనే ఏ పురుగు కానీ ఏది కానీ అవసరం పడలేదు, నాణ్యత బాగా వస్తుంది. మందు కొట్టలేదు, ఈ దీంతో కంట్రోల్ అయింది, సూపర్ వచ్చింది. ఇప్పుడు రైతుకి తడాకి కదా, ధైర్యంగా ఏం చేద్దాం అనుకుంటారు రైతులు? తడాకి ధైర్యంగా వాడుకోవచ్చు, పరిచయం కాకూడదు. నేను కూడా కొత్తదానికి చెప్పి పరిచయం అయినా, నేను వాడిన వెంటనే నాకు రిజల్ట్ కనబడ్డది. నేను కూడా మళ్ళీ వాడతా, నాతో రైతులకు కూడా వాడుకోమని చెప్తున్నా. తడాక వాడినా తడాక ఏందో చూపిస్తుంది, దీన్ని వాడి చూడండి, దీని తడాక చూపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న.